అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక్క డైరియా కేసు కూడా నమోదు కాకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆకస్మిక సందర్శన నిర్వహించారు. వైద్యులతో కలిసి ఏరియా ఆసుపత్రిలో జనరల్ ఇన్ పేషెంట్లు, పురుషులు, మహిళల వార్డులు, జనరల్ ఓపీ వార్డులు పరిశీలించారు. ప్రసూతి వార్డులలో గర్భిణీలు, బాలింతలను పరామర్శించారు. డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి, మరమ్మతుల గురించి త్వరలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా వైపు కొన్ని ప్రాంతాల్లో డయేరియా ప్రబలిన నేపథ్యంలో అవనిగఢ్ నియోజకవర్గంలో కూడా డయేరియాకు దారితీసే ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలియజేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో సమస్యాత్మకంగా ఉన్న సాగునీటి పథకాలను పరిశీలించి వాటి మరమ్మతులకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్క డయేరియా కేసు వచ్చినా వెంటనే అధికారులు స్పందించి కేసు నమోదైన గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా సూచనలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో అధికార యంత్రాంగం తాగునీటి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని బుద్ధప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, వైద్యులు డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ అశోక్, డాక్టర్ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.